షాక్ నుంచి ప్రసాద్ గారు కూడా ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను. ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ అంది సొంత ప్రజనల కోసం కొంతమంది మాట్లాడేది. ఆయన అయితే వెళ్ళి కేంద్ర పెద్దలను నిలదీస్తారు, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది, రైల్వే జోన్ అంశంలో వాళ్ళంతా ద్వంద్వ వైఖరి ఉన్నదో, లేకపోతే స్టీల్ ప్లాంట్ అంశంలో ఉన్నదో, లేకపోతే సెస్లను లేకపోతే పెట్రోల్లోనో ఇవన్నీ వాటి మీద మేము పోరాడతామని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి. ఈ టూర్కి ఇప్పుడు ఈయన చెప్పే అంశాలకి ఏమైనా సరే సింక్ అవుతుందా? ముందుగా 99 ప్రశ్నలు నమస్కారం. ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్కారం. అవగాహనతో మాట్లాడితే ఏదైనా మాట్లాడచ్చు, అవగాహన లేని వాళ్ళతో నేను మాట్లాడలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏపీ ఇక్కడ ఇండస్ట్రియల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఢిల్లీ వెళ్తున్నారు. పాయింట్ వన్, ఇవాళ టెక్నికల్ ఇష్యూస్తో ఎయిర్ ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసిన తర్వాత ఏసీ లేని కారణంగా 10 నిమిషాల్లో ఫ్లై అయిన తర్వాత వెనక్కి వచ్చి దిగింది. నెంబర్ టూ, అవినాష్ రెడ్డి గారిది 1 వీక్ ఆయన పర్మిషన్ తీసుకున్నారు, లేకపోతే 1 వీక్ తర్వాత ఎలా నేను వచ్చి సిబిఐ ఎంక్వైరీకి పార్టిసిపేట్ చేస్తాను. ఇవన్నీ వాట్ వే ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఇండస్ట్రియల్ సమ్మిట్, ఇంటర్నేషనల్ సమ్మిట్. అవినాష్ రెడ్డి గారు ఎంక్వైరీకి బంధం కల్పించి ఏమైనా సమ్మిట్ ఢిల్లీ 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా అనౌన్స్ చేస్తారండి? పాయింట్ నెంబర్ వన్, ఆయన కూడా దిక్కు లేదు, వాళ్ళ తమ్ముడిని ఒకటి పరిరక్షించుకోవడం. ఇప్పుడు ఆయన కూడా సిబిఐ కేసులో ఉన్నాడు కదా, 11 చార్జ్షీట్లు పైపెళ్ళి ఎంక్రోచ్ అయి ఉన్నాయి ఆయన మీద. సో ఎవరికైనా ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఓ 2 మాధ్యమాల్లో చెప్పినవన్నీ తీసుకొచ్చి మన నెత్తిమీద పెట్టి అవే విధంగా చర్చించాలంటే ఎలా కుదురుతుంది వరం గారు? వాస్తవానికి దగ్గరగా మారదాం. ఇందులో శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఏం మారుతున్నారో నాకైతే ఇవాళ చెప్తున్నాను. ఆయన మా మాస్టర్ గారు అయి ఉండే కొంతమందికి చదువు బుజ్జా బుద్ధులు చెప్పిన వాళ్ళు ప్రణాళికా సంఘం అనేది ఒకటి ఉండిన తర్వాత దాన్ని ఎత్తి అవతల తీసిన ఈ దిక్కుమాల అతిగతి లేని నీతి ఆయోగ్ అని పెట్టారు. దీంట్లో రాష్ట్రానికి ఏం ఎలకేషన్స్ సిన్స్ 2014 నుంచి మన రాష్ట్రానికి ఎలకేషన్స్ ఏ విధంగా జరిగాయి, విభజన హామీలకి ఏ విధంగా బడ్జెట్లో ఎలకేట్ చేసుకుంటూ వస్తున్నారన్న దాని మీద మన రాష్ట్ర సంబంధిత ఎంపీలు ప్రశ్నార్థకంగా ఉన్నవి ప్రశ్నిస్తూ ఉన్న వాటికి ఈ రోజుకి కూడా సమాధానం రాకపోతే పార్లమెంటు స్థాయి సంఘాల లెవెల్లో ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కానీ రాజ్యసభలో కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజ్యసభ పార్లమెంట్లో కానీ వీళ్ళిద్దరూ సంయుక్తంగా రాష్ట్ర ప్రయోజనాల మీద ప్రశ్నిస్తున్నవి మీరు ఫాలో అవుతున్నారా లేదండి? పార్లమెంట్ సెక్షన్స్, ఈ పార్లమెంట్ సెక్షన్స్లో బడ్జెట్లో పెట్టినవి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 1 ఇయర్లో రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడ్డాయి దాని మీదే ఈ పార్లమెంట్ చర్చలు జరుగుపడతాయి. ఇందులో ఏం పెట్టరు, రూపాయి ఉండదు పోదు అంటే ఆంధ్రప్రదేశ్ పులివెందులనే పిటకథలు చెప్తే ఎలా అండి మాస్టర్ గారు? ఇవాళ ఖచ్చితంగా రైల్వే జోన్ విషయంలో మీరు ఆగండి వినండి, రైల్వే జోన్ విషయంలో ఎప్పుడైతే మన రాష్ట్ర బడ్జెట్ ఎలకేషన్స్ లేవో, ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడారు రైల్వే ఫ్యాక్టరీ కోచ్ జోన్ గురించి, అది ఎలకేషన్ బడ్జెట్లో లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చి డబ్బులు పెడతారు? ఈ అవగాహన మీద ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు కానీ కూర్చోబెట్టి ఎంపీలకి చెవిలో గురువు తీసి వీటి మీద ఏమడుగుతారో అడిగి కార్యాచరణ ఇచ్చి పంపిస్తారు. అక్కడికి పార్లమెంట్ సెక్షన్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఇప్పుడు కూడా ఎలకేషన్స్ లేకపోతే గొడవలు వాకౌట్లు జరుగుతాయి. ఈ ప్రాథమిక అవగాహన లేకుండా డిబేట్కి వచ్చి ఈ రోజు దాకా చెప్తున్నాను 2014 నుంచి ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ప్రెస్ మీట్ పెట్టి మేము ఎందుకు కలిసామో ఎందుకు చచ్చామో అన్న విషయం ఈ రోజు దాకా చెప్పట్లే. తర్వాత ప్రెస్ నోట్ రూపంలో సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీలు సెక్రటరీలు దాన్ని ఒక నోట్ నెక్స్ట్ డే లేకపోతే వారం రోజుల తర్వాత రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో ఏం చర్చించబడుతుందంటే ఓ దిక్కుమాల కాగితం ప్రతిసారి విభజన హామీల దగ్గర నుంచి నీటి వాటాల దగ్గర నుంచి ఈ చెత్తా చెదరం మీద మాట్లాడేమని చెప్పుకుని బయటికి తప్పించుకుంటున్నారు. ఇవన్నీ తెలియకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదించుకుంటూ ఇవాళ ఉన్న మొత్తం పార్టీలకు ఒకటి చెప్తున్నా, రాష్ట్ర ప్రయోజనాలు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా మనకి ఏం రాలేదో పవన్ కళ్యాణ్ గారికి పూర్తి అవగాహన ఉంది, ఆయన పొత్తులో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 20 స్థానాలు ఇస్తే ప్రత్యేక హోదా నేను మెడలోకి తీసుకొస్తాను, 23 ఇచ్చారు. మొదటి రోజే కార్డు వదిలేశాడు, మనకు కావాల్సిన ప్రయోజనాలు అక్కడ పరిరక్షించబడిన ఈ కార్డు వదిలేశారు. తెలుగుదేశం ధర్మ పోరాట దీక్షలో తర్వాత మహానాడులో మేము బీజేపీతో ఏదైనా మద్దతు ఇచ్చుకుంటామని చెప్పి ముగ్గురు ఒక విషయంలో చిక్కుని రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేస్తారా? రాష్ట్ర ప్రజలు గాలికి వదిలేసి వాళ్ళు ఏమీ తెలియనట్టు మా మాస్టర్ గారు ఒక దర్శనం, బ్రహ్మం గారు ఒక దర్శనం, మేడం గారు ఒక దర్శనం చెప్తుంటే దేనికంటే మీకు ఆయన వచ్చి ప్రెస్ మీట్ విషయం నేను చెప్పాలి? బడ్జెట్ ఎలకేషన్స్ మనకి లేనప్పుడు ఏ ప్రామాణికతో మీరు అందరూ మారుతారు? రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించవలసిన దేశం ఎవరికి తెచ్చుకుని వస్తారు? జిఎస్టీ రూపంలో మొత్తం తీసుకెళ్లిపోయి 41% మనకి ఎలకేషన్స్ రావట్లే. ఎఫ్ఆర్బిఎం లిమిట్లు పెంచి అప్పులు చేసుకుని చామని చెప్తుంది. మొదటి విడత రెండో విడత బాండ్ ఆక్షన్స్ లో జీతపత్యాలు లేక కింద మీద పడి సస్తున్నాం మనం. వీటి మీద ఎవరైనా మాట్లాడతారు అంటే ఓ ఎంతసేపు రావడం టీవీలో కూర్చోడం, ఈ నాలుగు తట్టుకోవడం ఆ నీళ్ళు తిట్టుకుని పోవడం. వివేకానంద రెడ్డి హత్య కేసే సిబిఐకి ఇన్వెస్టిగేషన్ ఉంటే 2 కోట్లు మారి గొట్టలు పార్లు ఎత్తుక్కుని సస్తున్నారు వాళ్ళు. ఏం మారుతున్నారు? అవినాష్ రెడ్డి ఈ రోజు దాకా ఎందుకంటే ఆ ఎస్ఐని ఈ రోజు దాకా సస్పెండ్ చేయలే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఏం మాట్లాడుతున్నారు? వివేకానంద రెడ్డి హత్య కేసులు ప్రతిదానికి ఇంటర్లింక్ చేసుకుని ఏం మారుతున్నారు? మాట్లాడుకోండి, ఏం పర్లే, టైం వేస్ట్ కార్యక్రమం తప్ప. అవతల సిబిఐలు తెచ్చరు, అపోజిషన్ పార్టీలు రూలింగ్ ఉన్నప్పుడు తెచ్చరు, రూలింగ్ పార్టీ వాళ్ళు అంతకన్నా తేల్చరు. దేనికి దిక్కుమాల ఎంక్వైరీ? టైం వేస్ట్ కార్యక్రమం కాకపోతే సిబిఐకి ఇచ్చినా సిబిఐ నెంబర్,
సిబిఐ ఏం చేస్తుందో కూడా ముందే చర్చించేసి లోపలికి వచ్చిన అవినాష్ రెడ్డి మొత్తం ఏం ప్రశ్నలు అడిగారు ఇలా ప్రశ్నలు చెప్పేస్తే అది దానికి అనుగుణంగా మనం చర్చలు మార్చుకొని తిరగమంటే ఎలా అవుతుంది? సస్పెక్ట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఆ రోజున్న స్థితిలో ఈయనే క్వశ్చన్ తయారు చేసి ఇచ్చేస్తే ఏమండి వర్మ గారు మీరు గమనించట్లేదు విజయసాయిరెడ్డి గారు గుండు పోతున్నారు. ఇవాళ విజయసాయిరెడ్డి ఎంక్వైరీకి రోజు దాకా పిలిచారా? దీని మీద ఎవరైనా మాట్లాడతారా? ఆనాడు చీఫ్ ఎవరండి మన ఇంటెలిజెన్స్ ఏజీ ఐబీ వెంకటేశ్వర ఓ దిక్కుమని సిట్టు వన్ రిపోర్ట్ సిట్ టూ రిపోర్ట్లు ఇచ్చి మన మొహన కొట్టిపోయాడు. ఏమే ఇవి సిబిఐ వాళ్ళు ఎందుకు అడగట్లే? దీని మీద ఎవరైనా మాట్లాడుతున్నా? ఇవెవరో మాట్లాడకుండా ఎంతసేపు సిబిఐ వాళ్ళు ఏం చేయట్లే? వివేకానంద రెడ్డి హెచ్చరిస్తూ ప్రతిదానికి ఏ జగన్మోహన్ రెడ్డి పని పట్టలేదా? పెద్ద దేనికెత్తాడా? ఏ గతంలో 29 సార్లు పైచీలకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా ఆయనకే కేసులు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడితే ఆల్ట్రాపుల ఇల్లు ఇంట్రాపుల వాళ్ళు పడి ఇదే దిక్కుమని చర్చలు రోజును. ఏ బడ్జెట్ అలకేషన్స్ ఏమున్నాయి చెప్పలేడు ఎవరే? ఏమి ఉండవట? ఎందుకు ఉండవండి? ఎవరి కోసం ఉండవు? 2014లో చీచి చెండాడబడిన రెండు రాష్ట్రాలకి ఒక్క రూపాయి దిక్కు తెలియలేదు ఏ బడ్జెట్ అలకేషన్లో. ప్రత్యేక విశాఖ జోన్కి 100 కోట్లు ఎలకేట్ చేసిన తర్వాత ఇప్పటికి ఒక్క కోటి కూడా ఎలకేట్ చేయలేదు లాస్ట్ బడ్జెట్ లో. దీని మీద ఎవరైనా మాట్లాడుతున్నారా? అరే ఏమి తెలియదట, ఉందో లేదో కూడా తెలియదు ఆయనకి, ఆ పెద్ద ఆయనకి. ఏ ప్రత్యేక విశాఖ జోన్ అనేది విభజన హామీలో వన్ ఆఫ్ ద ప్రామాణికం బడ్జెట్ లో పెట్టలే, దాని మీద తెలియదీయవలసింది పోయి పెట్టారు లేదా? పులివెందుల్లో జరిగింది. ఆ ముఖ్యమంత్రి ఆయన ఊరు కాబట్టి అభివృద్ధి చేసుకుంటాడు. అడగాలి, ఇవన్నీ అడగాలి. మాకు మాకు కావాల్సిన రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా పరిరక్షించబడుతున్నాయి? ప్రతి మీటింగ్ పోతున్నారు కదా, ఎఫెక్స్ బాడీ మీటింగ్లకి చీఫ్ సెక్రటరీ వెళ్తాడు, ఏం మార్గం వస్తున్నారు? 2014లో నీటి నిల్వల వాటాలు ఏమున్నాయి? ఈ రోజుకి అవే ఉన్నాయి. ఎప్పటికొస్తాయి రాష్ట్ర ప్రయోజనాలు వాటాలు? పోలవరం ప్రాజెక్ట్ కి బడ్జెట్ లో అలొకేషన్ లేకపోతే ఎక్కడి నుంచి కడతారు ముఖ్యమంత్రి? గత ముఖ్యమంత్రికి రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టిన డబ్బులు పీక్కు లెక్క లాక్కు లెక్క చచ్చిన ఉదంతాలు తెలియవా? ఏం మారుతున్నారు? ఎవరు అడగాలనుకుంటున్నారా? తెలియాలనుకుంటున్నారా? సార్ పోలవరంకి వర్మ గారు బడ్జెట్ అలొకేషన్ ఉంటేనే నెక్స్ట్ బడ్జెట్ లో 10 మొదలు అవుతుంది. రూపాయి అలొకేట్ చేయకుండా ఎక్కడి నుంచి పెట్టమంటారు? రైల్వే జోన్ నుండి ఇవన్నీ కలిపి రైల్వే బడ్జెట్ మామూలు జనరల్ బడ్జెట్ తో కలిపి పెడుతో రైల్వే లైన్ లేదండి. మీకు ఇంకోటి తెలుసా, తెలంగాణ నుంచి వీళ్ళు ఎంప్లాయీస్ ఒల్లొంగన్ ఎంప్లాయీస్ కోసం వేసిన దిక్కుమాల రైలు గతి ఇప్పటికి కూడా కొత్త రైలే లేదు. ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ మన మొహాన్ని పెట్టి రక్తమాంసాలు పిండేస్తున్నారు. అవి ఒక గంట 2 గంటల తేడాలో వీటిలో ఇవాళ కావాల్సిన అలొకేషన్స్ మనకి రేపు రైల్వే కొన్ని లైన్లు ప్రైవేటైజ్ చేయడానికి అదాని అదాని పెట్టడానికి తీసుకున్న కొత్త టాక్టిక్స్ ఇవి. అవి ఏమో వరప్రదాయంలో మారుతారు. సామాన్య మానవుడు పరిరక్షణ ఎక్కడ జరుగుతుంది? ఓ రైల్వే బడ్జెట్ లో కానీ అగ్రికల్చర్ బడ్జెట్ లో కానీ ఏం మారుతున్నారు? ఒక్కొక్కడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్కి ఇవాళ సిబిఐ ఎంక్వైరీకి ఏం సంబంధం? ఏం ఎవరిని దమ్ముడి దాని మీద చర్చ? నేను ఓపెన్ గానే ఉన్నా, ఆయన కేసులకే దిక్కు తెవాలని లేదు 10 ఏళ్ళు బట్టి. ఓకే సౌజన్ గారు, వర్మ గారు అవగాహన రాజ్యంతో ఏది పడితే అది మాట్లాడితే డిబేట్ లో చాలా కష్టం సార్. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, పరితపించి చస్తున్నారు. ఒకరు కాకపోతే ఒకరైనా పరిరక్షణకు వస్తారని వీళ్ళ వీళ్ళు గిలికజ్జలు కొట్టుకుని రోజు వీళ్ళు ఆలు తిట్టుకుని వాళ్ళు నీళ్ళు తిట్టుకుని కాలక్షేపం చేస్తారు 8.5 సంవత్సరాలు బట్టి. ఏం సాధించారు రాష్ట్రానికి? రైట్, దీనికైతే ఏమి తెలియదు ఎత్తారు కాబట్టి అధికార పార్టీ దాన్ని సమాధానం చెప్పాలి. మీకు ఇస్తాను మేడం గారు, సౌజన్య మేడం గారికి జనసేన పార్టీ అమ్మ మీకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ తాగా మన రాష్ట్రానికి నిజంగా ఏం రావాలో మీకు కూడా అవగాహన ఉంది. దీని మీద మనం ఏ పార్టీ అయినా సరే రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడం కోసం బీజేపీ పార్టీని ఎదిరించిన ఉదంతం కానీ నేపథ్యం కానీ చెప్పండి. అధికారం అన్నదే ప్రామాణికం కాదు. నేను మీరు నాతో ఎన్ని డిబేట్లను మారుతారు? నేను ప్రతి డిబేట్లో ఈ విషయాలు చర్చిస్తాను లేదా? మీరు ఇన్నా కదే అన్నారు ప్రసాద్ గారు, నేను విన్నాను. మీరు అన్నారు కదా ముగ్గురు కలిసి చేస్తున్నారని చెప్పని. మాకు ఎటువంటి రైట్స్ లేవండి పార్లమెంట్ లో మాట్లాడడానికి. మాకు ప్రజలు ఏమి అన్నట్టు ఇవ్వలేదు కాబట్టి మేము ఏమి మాట్లాడడం లేదు. ఎందుకు లేదు? ప్రజా